మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ నిజం చేసే ఏకైక సంస్థ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి శరత్ బాబు వీలునామా బయటపడింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇరవై మూడు మందికి ఆస్తిలో వాటా ఉన్నట్లు తెలుస్తుంది ఎవరెవరికి ఎంతెంత ఉందో మనం తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావూ బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ ఇది శరత్బాబు వీలునామాలో ఏముంది యాక్చువల్గా వీలునామాలో ఏముంది అనేది కరెక్ట్గా బయటికి రాలేదు కానీ ఈ మామూలుగా అయితే గత కొంతకాలంగా అంటే ఆయన ఇరవై రెండు చనిపోయాడు అప్పటి నుంచి కూడా ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయని అసలు శవాన్ని కూడా తగలపెట్టరు ఇలా రకరకాల పుకార్లు బయటకు వచ్చాయి అయితే మొన్న మీడియా వాళ్ళు ఆయన తమ్ముడు ఆరవ తమ్ముడు మధుతోనూ చివరి చెల్లెలు సరితతోనూ మాట్లాడారు అందులో ప్రధానంగా ఏందంటే వాళ్ళు చెప్పింది మేము మొత్తం పదమూడు మంది మీ ఎనిమిది మంది అన్నదమ్ములు ఐదు మంది అక్క చెల్లెలు అందులో పెద్ద అన్నయ్య చనిపోయారు శరత్ బాబు గారు మూడవ అన్న సో మా అమ్మ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చనిపోయింది నాన్నగారు నైంటీ వన్లో చనిపోయారు సో ఈ మొత్తం ఇప్పుడున్న పదమూడు మంది అనుకుంటే పదమూడు ఫ్యామిలీలు పదమూడు ఫ్యామిలీని కూడా శరద్బాబు గారు చూసుకునేవారు మా మాకు కూడా చాలామందికి పెళ్ళిళ్ళు చేశాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ చివరి చెల్లెలు సరితాకి శరద్బాబు గారే పెళ్లి చేశారు వాళ్ళ కూతురు సోనియాకి కూడా ఆయనే పెళ్లి చేశారు అట్లాగే వాళ్ళ బాబుని కూడా అతనే చదివిస్తున్నాడు అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈయనే చూసుకుంటున్నారు అనేది వాళ్ళందరూ కలిసి చెప్తున్నమాట అందువల్ల మేము ఆయన మాటికి ఎప్పుడు జవదాటము ఎందుకంటే మొత్తం మా ఫ్యామిలీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే దిక్కు మాకు ఆయనే చూసుకునేవాళ్ళు చాలా లిబరల్గా ఉండేవాళ్ళు మా పట్ల ఏది అడిగినా కూడా నో చెప్పేవాళ్ళు కాదు అట్లాగే మా గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఆయన మా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆయన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సో ఫస్ట్ అయితే ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీస్లో మేజర్ పార్ట్ పదమూడు భాగాలుగా చేసి పదమూడు మందికి ఇచ్చేశారంట ఆల్రెడీ సో ఇంకా ఇవ్వంది కొంత ఉంది ఎందుకంటే ఆయన తన కోసం తను ఉండాలి కదా తన కోసం అని కొంత ఆస్తులు పెట్టుకున్నాడు అందులో మదనపల్లిలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉండేది దాన్ని కొట్టేసి అక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకొని అక్కడ ఉండాలనేది ఆయన చివరి కోరిక అనమాట సో అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది రెండోది అది హైయెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్ర క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది సో అక్కడ ఉందామనేది ఆయన ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా వచ్చిపోయేవాడు ఆయన సో అది ఒకటి ఉంది తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయండి హైదరాబాద్లో అండ్ చెన్నైలో అట్లాగే కొన్ని అపార్ట్మెంట్స్ ఇండ్లు ఉన్నాయి సో ఇప్పుడు వీటిని ఏం చేయాలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము పన్నెండవ దినం వరకు దీని గురించి ఏమి ఎవరు కూడా ఆలోచించే ప్రసక్తి లేదు ఆయన చనిపోయిన బాధలో ఉన్నాము ఆయన తర్వాత ఆయన కార్యాలన్నీ కూడా అయిపోయినాక అప్పుడు మేము అందరూ కూర్చొని అది విల్లును చూసి ఆ విల్లులో ఏముంది అనేది చూసి దాన్ని బట్టి మేము ఆయన ఏం చెప్పుకుంటే అది దాన్ని ఫాలో అవుతాము తప్ప మేము దానికోసం గొడవపడే పరిస్థితి అయితే మాలో ఎవరిలో లేదు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కూడా మేము ఐక్యంగా ఉన్నాం ఆయన లేనప్పుడు కూడా ఐక్యంగానే ఉంటాం కానీ ఆయనకి చెడ్డ పేరు తేము అనేది మధుగాని సరితగాని చెబుతున్నారు అయితే మనకు తెలిసింది ఏంటంటే మొత్తము ఇరవై మూడు మందికి అంటే వాళ్ళ ఫ్యామిలీలో పదమూడు మంది కుటుంబాలు పదమూడు కుటుంబాలు ఉన్నాయి అందులో తనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళందరి పిల్లలకు కూడా ఆయన కొంతమంది పిల్లలకు కూడా రాసినట్టుగా తెలుస్తుంది అనమాట మొత్తం ఇరవై మూడు మందికి వీళ్ళమ్మ రాసినట్టుగా మనకు చెబుతున్నారు అక్కడ ఉన్న చెన్నైలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి దాన్ని చూసామని చెప్తున్నారు సో మొత్తం ఇరవై మూడు మందికి రాశారు ఆయన వెళ్ళామ ఆయన రాసిన విధంగా లీగల్గానే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము మాలో మాకు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మాకు తక్కువ ఇచ్చారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు సో మేము ఎటువంటి గొడవలు పడమని మధుగారు తర్వాత సరిత గారు ఇద్దరు కూడా చెబుతున్నారు అన్నట్టు బేసిక్ ఏదో అందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవచ్చు కదా అదే ఈక్వల్ అంటే ఇప్పుడు ఎవరి ఇబ్బందులను బట్టి వాళ్ళకి షేర్ చేసినట్టు ఉన్నారు ఎందుకంటే కొంతమంది బాగా సెటిల్ అయినారు కొంతమంది అవ్వలేదు శరత్ బాబు గారు ఆల్రెడీ కొంతమందికి సహాయం చేశారు సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ సహాయం చేసిన వాళ్ళకి మళ్ళీ ఈక్వల్గా రాసి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సో ఆయన ఒక ఉద్దేశంతో రాసిచ్చినట్టుగా అర్థమవుతుంది మొత్తానికి ఎందుకంటే ఆయనకి ఆయనకే కదా బాగా తెలుసు ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏమేమి కావాలి ఆల్రెడీ ఏమి ఈయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరితకి పెళ్లి చేసాడు కూతురు పెళ్లి చేసాడు కొడుకుని చదివిస్తున్నాడు వాళ్ళకి అంత ఆస్తి ఇవ్వకపోయినా కూడా పర్లేదు ఎందుకంటే ఆ ఫ్యామిలీ సెటిల్ అయింది ఇంకెవరైనా సెటిల్ కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమ్ముడు మానసికంగా వికలాంగడం అని చెప్పొచ్చు మెంటలీ డిజబుల్డ్ సో అతని ఫ్యామిలీకి కొంత మనం చూసాము ఆ విజువల్స్ కూడా చాలా పూర్గా ఉంది వాళ్ళ ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీకి కొంత సపోర్ట్గా ఇవ్వ ఇవ్వచ్చు అలాగా ఆయన కొంత ఆలోచించే చేసినట్టు కనబడుతుంది అదైతే మంచి పని చేశాడని చెప్పచ్చు విల్లు రాయడం అనేది లేదంటే ఎంత లేదన్నా కొంత ఇబ్బందులు ఉంటాయి కదా మన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మనకి లేదా మనకి ఇవ్వలేదు అది ఇదని ప్రాబ్లం ఉంటుంది ఇచ్చేయడం వల్ల విల్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా గొడవపడేదని ఆస్కారం లేకుండా ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ వాళ్ళకి గౌరవం ఉంది నమ్మకం ఉంది పైగా అందరికీ హెల్ప్ చేస్తారు ఆయన అదైతే క్లియర్గా కనబడుతుంది ఆయన ఏది దుబారా చేయలేదు లైఫ్లో వెరీ డిసిప్లైన్గా ఉన్నాడు హెల్త్ పట్ల కూడా చాలా డిసిప్లైన్గా ఉన్నాడనే చెప్తున్నారు ఈవెన్ రజనీకాంత్ గారు కూడా చెప్పారు ఆ రోజు నేను సిగరెట్ తాగితే కూడా తాగుతుంటే వచ్చి దాన్ని లాక్కొని పడేసేవాడు తాగొద్దని చెప్పేవాడు అలాంటిది ఆయన ఆరోగ్యం ఎలా కావడం మేము ఊహించలేదని అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఆయన హెల్త్ విషయంలో చాలా డిసిప్లిన్గా ఉండేవాడు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చివరి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చివరిలో కూడా చెప్పాడు హెల్త్ గురించి నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని హెల్త్ బాగుండాలంటే ఏమేమి చేయాలో టిప్స్ కూడా ఇచ్చారు ఆయన సో అయితే ఆయన చేసిన ఏకైక మిస్టేక్ అని చెప్తున్నారు అదేంటంటే ఆయన రెగ్యులర్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బాడీ చెకప్ అనేది చేసుకోలేదు అది ఎందుకంటే మనలో కూడా చాలామంది ఏమనుకుంటామంటే మనం హెల్తీగా ఉన్నాము హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్నాము మనకి ఏం లేదు కదా ప్రాబ్లం మనం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే వాళ్ళు పోని చెప్తారు ఈ ప్రాబ్లం కూడా ఉంది ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ ఏంటంటే మనం చెకింగ్కి వెళ్ళాం అనుకో ఖచ్చితంగా ఏదో ఒకటి పాజిటివ్ రిపోర్టు ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి అది చాలామంది చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఏంటంటే చాలా హాస్పిటల్స్ రిపోర్ట్లు ఉన్నటికి టార్గెట్ పెడుతున్నారు ఇన్ని పాజిటివ్స్ రాయండి అని చెప్పి సో ఆ పాజిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ లేనిపోని కాంప్లికేషన్స్ అని కొంతమంది వెళ్ళట్లేదు వెళ్ళకపోతే ఇంకొక సమస్య వెళితే ఒక సమస్య ఇలా ఉందన్నమాట ఏదేమైనా తమకు ఎవరో ఒకరు తెలిసిన డాక్టర్నో ఎవరినో పట్టుకొని టెస్ పీరియాడిక్ టెస్ట్లు అయితే చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో రెగ్యులర్గా చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అది ఈ విష ఈయన విషయంలో ప్రూవ్ అయింది ఈయన కానీ అర్లీగా పోయింటే నిజానికి ఈయనకు వచ్చిన దాని పేరు సెప్సిస్ అంటారు అదేంటంటే మన ఒక ఇన్ఫెక్షన్ రావడంతో బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం దానికి ఫైట్ దాన్ని ఫైట్ చేయడానికి ఇది డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అయింది మొత్తం మల్టీ ఆర్గాన్స్ డిస్ట్రాయ్ చేసేసింది అది అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన దాన్ని ఫైట్ చేయడానికి డెవలప్ అయిన సెప్సిస్ అని ఒక ఇది చెప్తున్నారు అనమాట సో ఇది కానీ ముందే కానీ ఆయన ఉంటే ఇది అర్లీ స్టేజ్లో కానీ తెలుసుంటే కొంతవరకు రికవరీ ఛాన్సెస్ ఉండేది అనేది చెప్తున్నారు ఒకప్పుడు నా ఆస్తి కొట్టేశాడు అని రమప్రభ గారు అన్నారు కదా ఆవిడ వచ్చి ఇది ఎంత మీరు గొడవపడకండి నాదది అని ఇప్పుడేమి ఆమె మాట్లాడలే ఎందుకంటే ఆమె అంతా కూడా ఆరోపిస్తుంది కానీ కాంక్రీట్గా ప్రూఫ్స్ ఎప్పుడు చూపించలేదు ఆమె ఏ ఆస్తి కొట్టారు పత్రాలు ఏంటి దాని ఏమిటి చూపించలేదు మేబీ ఆయన వాళ్ళకి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరి నీది నాదని లేకుండా ఖర్చు పెట్టుకొండొచ్చు తర్వాత విడిపోయినాకు ఇవన్నీ వస్తాయి నాకు రావాల్సిన ఆస్తి నాది అని అది కూడా ఇప్పుడు అంటున్నారు ఈ విల్లులో ఇద్దరు భార్యలకి ఏమి లేదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు ఎందుకంటే ఆయనకి రెండో భార్య స్నేహలత నంబియారని ఆయన ఆమె కూడా ఉంది అయితే ఈయనకి పిల్లలు లేరు బట్ వీళ్ళిద్దరుకి ఆల్రెడీ ఆయన డైవర్స్ ఇచ్చి సెటిల్ చేశాడు కాబట్టి లీగల్గా అయితే వీళ్ళు ఇప్పుడు వెళ్ళి అడిగే రైట్ అయితే వాళ్ళకి ఏమి ఉండదు సెటిల్ అయిపోయింది కాబట్టి కానీ ఏదన్నా మామూలు గొడవ చేయదలుచుకుంటే పోయి గొడవ చేయొచ్చు కానీ అట్లా చేసేట్టుగా కనబడలేదు ఆమె ఆమె నుంచి ఏం స్టేట్మెంట్ కానీ ఏం లేదు ఇప్పటివరకు వాళ్ళు కూడా ఆమె గురించి ఎవరు బ్యాడ్గా చెప్పట్లేదు ఆమె ఉన్నప్పుడు మేమంతా వెళ్ళాము చాలా బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని కూడా అని వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ చెబుతున్నారు బేసిక్గా సో నాకు తెలిసి పెద్ద గొడవలు ఏమి జరగకుండానే సెటిల్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ